హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనున్న అపార్ట్మెంట్ నేనున్న టవర్స్ ఇక్కడ చూడండి. ఈ టవర్స్ దగ్గర స్విమ్మింగ్ పూల్స్, మూడు పూల్స్ ఉన్నాయి. సో ఈ పూల్స్ దగ్గర మన విముక్తితో ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఎలా అసలు ఏం చేస్తారు, మనోడి జాబ్ ఎలా ఉంటుంది, ఇంకా ఎన్నో విషయాలు మనోడిని అడిగి తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే విముక్తి, టెల్ టు మై వ్యూవర్స్ నమస్కారం. నమస్కారం మీన్స్ యు ఆర్ విషింగ్. నమస్కారం 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 అందరికి, నమస్కారం అందరికి. ఎగ్జాక్ట్లీ యువర్ వాట్ యువర్ హౌ యు సే లైక్ నమస్కారం, హౌ ఆర్ లైక్ హౌ ఇన్ యువర్ లాంగ్వేజ్. శుభ ఉదయాసన శ్రీలంక లాంగ్వేజ్ లో గుడ్ మార్నింగ్ లేకుంటే ఏదైనా విష్ చేయడానికి శుభ ఉదయాసన అని అంటారంట. ఇది మన మచ విముక్తి, విముక్తి ఫ్రమ్ శ్రీలంక. ఇక్కడ కెపాసిటీ వచ్చేసి 4950 పీపుల్ అయితే ఇక్కడ స్విమ్ చేయొచ్చు ఒకేసారి. ఇంతవరకు ఉంటుంది డీప్ లోపల. ఈ పూల్ లో అయితే హీటర్ లేదు, ఇంకో పూల్ లో హీటర్ ఉంది, అది చూపిస్తా హీటర్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి. హౌ ఇస్ యువర్ జాబ్ హియర్? దెన్ వాట్ యు ఆర్ డూయింగ్? ఓకే, యా మై డ్యూటీ స్టార్ట్ 1:30 సమ్ రైజ్, యు అండర్ ద లైఫ్ గార్డ్ కమింగ్ మార్నింగ్ షిఫ్ట్ 6 టు 10 అంటిల్ హౌ ఓపెన్ దిస్ పూల్. ఓకే, హౌ మెనీ అవర్స్? 9 hours. 9 hours duty. 9 hours working. Another lifeguard also same, but open is still 6 to 10 until open. Ah, okay. Manorudu 9 hours aithe duty chestadu. So you are just watching here, girls, huh? Nice, no. Girls, huh? You don't tell live, okay? No, with you only watch it clips. ఇక్కడ అమ్మాయిలు వస్తే ప్రాబ్లమ్, ఇక్కడ అమ్మాయిలు వస్తే స్విమ్ చేయడానికి వస్తుంటాడు, వస్తా ఉంటాడు, అందరినీ కవర్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు ఏమన్నా దూకితే ప్రాబ్లం కదా, మునిగిపోతారు. సో అది కూడా చూసుకుంటా ఉంటాడు. ఓకే, దెన్ లైక్ యూ లైక్ లాస్ట్ టైం వీ డిస్కస్ అబౌట్ సెవెన్ డేస్ క్లోజ్ చేస్తారంట పూల్. ఆవేళ పిల్లలు కానీ పోసి అదే బాత్రూమ్ కానీ కూర్చుంటాయి ఈ పూల్లో. అది వాటర్ బ్రో లెన్ లైక్ జాబ్ ఇస్ నైస్, జాబ్ అయితే ఓకే పర్లేదు. స్విమ్మింగ్ పూల్ ఇది చూడండి వ్యూ. ఇక్కడ ఈ వ్యూలో మూడు స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నాయి. మనోడి జాబ్ వచ్చేసి ఇది. సో యువర్ ట్రాన్స్పోర్టేషన్, యువర్ స్టేయింగ్ ఫ్రమ్ హియర్ టు హౌ మెనీ కిలోమీటర్స్? 1 hour. ఒక ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ లేదు, మా అపార్ట్మెంట్స్లో అయితే మా బిల్డింగ్స్లో లేవు. వేరే దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ అదండి అకామిడేషన్ ఇలా ప్రొవైడ్ చేశారు. సో అరౌండ్ శాలరీ లైక్ నో నీడ్ టు టెల్ శాలరీ, లైక్ ఐ నో లైక్ యా లైక్ సో శాలరీ ఇస్ ఓకే. యా జాబ్ జాబ్ అయితే మనోడికి ఇష్టం అంట. శాలరీ అయితే నేను చెప్తున్నా, మనోడిని పర్సనల్గా అడగద్దు, నేను అడిగిన. సో 40,000 రూపీస్లో ఇస్తారు, సో ఇచ్చి అరౌండ్. ఇంకా అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ అయితే మనమే వండుకోవాలా, అది మ్యాటర్. ఇంకా మీకు హీటర్ ఇప్పుడు చూపిస్తా, వాటర్ని ఎట్లా హీటర్ చేయాలా. సో లోపల అసలు ఎంత ఇక్కడ చూపి చూడండి, చూడండి లోపల ఇక్కడ వాటర్ ఎట్లా లోపలికి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి ఇక్కడ బొక్కలు ఉన్నాయి ఈ రంధ్రాల్లో, రంధ్రాల నుంచి వాటర్ వెళ్ళిపోతాయి, వేస్ట్ వాటర్ అనేది.
సో కొత్త వాటర్ అనేది దాంట్లోనే మళ్ళా వేరే రంధ్రాలు ఉన్నాయి ఇక్కడ, దాంట్లో నుంచి వస్తాయి, రీప్లేస్ అవుతుంటుంది. చూపిస్తారు చూడండి ఇప్పుడు ఎక్కడి నుంచి వాటర్ పోతాయో. ఇక్కడ సైడ్స్లో రంధ్రాలు అనేవి ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి స్విమ్మింగ్ పూల్లో. సో అక్కడి నుంచి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. సో లోపల ఇది కనిపిస్తుంది కదా, సో ఇది అక్కడి నుంచి అయితే వాటర్ వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోయి ఫిల్టర్ అయిపోతుంది, రోజు రోజు మారిపోతాయి, వాటర్ అంతా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది మ్యాటర్. ఇంకా కూర్చోవడానికి అది చూడండి. ఇంకా వాటర్లో క్లోరిన్ కలుపుతారు పాచి పట్టకుండా, మనోళ్ళల్లో ట్యాంకుల్లో కలుపుతారు కదా అలానే. సో తాగినా కూడా ఏం కాదు. డోంట్ ఓపెన్ క్యాప్, ఓకే డోంట్ ఓపెన్. చూడండి మన వ్యక్తి చూడడానికి సేమ్ ఎట్లా ఉన్నాడు శ్రీలంక, మనోడు శ్రీలంక ఎట్లా ఉన్నాడంటే సేమ్ చూడడానికి మలింగ క్రికెటర్ మలింగ లాగా ఉన్నాడు, ప్లేయర్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా అట్లానే ఉన్నాడు. ఇది ఈరోజు సంగతి. ఈరోజు చూడండి ఇటు సైడ్, ఇది మన మచ్చాతో వీడియో ఈరోజు. ఓకే చూడండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ రియల్లీ. ఓకే ఈరోజు మనతో ఉన్నాడు ఈ పూల్ దగ్గర ప్రకాష్, నేపాల్ నుండి. ఈ హీటర్ ఇక్కడ హీటర్స్ ఉన్నాయి కదా, ఎట్లా వేడి చేస్తారో చెప్తాడు. కేసా ఈ హీటర్ హోతే కిత్నా హోతే ప్రకాష్ భాయ్? హీటర్ అభి దో ఆన్ హే దో ఆఫ్ హే, ఠీక్ హే. ఔర్ అభి పానీ కా టెంపరేచర్ హే 30 హే. ఓకే ఓకే, గరమ్ హే, అచ్చా హే, వార్మ్ హే, వార్మ్ హే. ఆఫ్టర్నూన్ కా టైమ్ మే హీటర్ నహీ డాల్తా? ఆఫ్టర్నూన్ మే హీటర్ హోతా హే లేకిన్ దో ఆఫ్ కర్ దేతా హే. అచ్చా, క్యూంకి జ్యాదా గరమ్ హోతా హే పానీ ఆల్రెడీ. ఠీక్ హే, థ్యాంక్ యూ ప్రకాష్ భాయ్, థ్యాంక్ యూ. చూడండి థ్యాంక్ యూ. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవే హీటర్స్. ఇక్కడే ఈ వాటర్ని హీట్ చేసేసి స్విమ్మింగ్ పూల్లో చూడండి ఆటోమేటిక్గా హీట్ అవుతాయి వాటరు. హీట్ చూస్తున్నారు కదా, ఆర్క్ టవర్ 31 డిగ్రీ వెదర్ టెంపరేచర్ వచ్చి 31 ఉంది, కూల్ టెంపరేచర్ వచ్చి 37.5 పిహెచ్ లెవెల్. అన్నీ కూడా మెయింటైన్ చేస్తుంటారు. డేట్ కూడా చూడండి, మరి ఇది పూల్ బాయ్ డైలీ లైఫ్. ఇది పూల్ బాయ్ ఇక్కడ చేసే పని. సో ఇలా ఉంటుంది, డ్యూటీ అయితే అంతగా కష్టమేం కాదు, మరి 9 అవర్స్ చేయాలి పని. సో కొంచెం ఓపిక అయితే ఉండాలి, అట్లానే ఉండి చూస్తూ ఉంటాడు. ఏమన్నా పిల్లలు ఏమన్నా పడతారేమో, చిన్నపిల్లలు, ఇంకా చిన్నపిల్లలు పూప్ ఏమైనా బాత్రూమ్ చేసినా కూడా. సో ఇంకా ఎన్నో ఇవన్నీ చూస్తూ ఉంటాడు. సో ఇది పూల్ బాయ్ లైఫ్, ప్రతిరోజు మంచి చెడ్డ అంతా కూడా. సో గైస్ మరి ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చేస్తా. సో మీరైతే ఇలాంటి ఇంకా వీడియోస్ చూడడానికి నాకైతే సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం నేను ఇంకా కొంచెం రకంగా మూడ్ వస్తుంది. సో గైస్ మరి ఇంకా త్వరలో ఇంకో వీడియో కొత్త వీడియోతో మనం కలుద్దాం. ఓకే గైస్, ఇది మన పూల్ బై లైఫ్, పూల్ బై డైలీ జీవితం. ఓకే గైస్ ఉంటా మరి, థ్యాంక్ యూ, బాయ్.